అంతర్జాతీయ సంస్థల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్నిట్లోనూ కలవరం మొదలైంది. దీని వెనక ఒకే ఒక రీజన్ అమెరికాకు చెందిన సిలికాన్ వాలీ బ్యాంక్ దివాలా తీయటమే. ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టార్టప్ లో పెట్టుబడులు పెట్టే ఎస్విబి బ్యాంక్ ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షట్ డౌన్ చేసేసింది. ఇక దివాలా తీసిన ఈ బ్యాంకును కొనుగోలు చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆసక్తి చూపడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక సంక్షోభం తర్వాత సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అతిపెద్ద బ్యాంక్ వైఫల్యంగా నమోదైంది. ఇది ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. కంపెనీ బిలియన్ డాలర్లను పోగొట్టుకుంది. అయితే ఎస్విబి షట్ డౌన్ కు తన పేరెంట్ సంస్థ ఎస్విబి ఫైనాన్షియల్ గ్రూప్ చేసిన నిర్వాకమే కారణంగా తెలుస్తోంది. ఎస్విబి ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్ఫోలియోలో 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు 2.25 బిలియన్ల షేర్లను విక్రయించినట్లు ప్రకటించిందని బ్లూంబర్గ్ నివేదించింది. దాంతో ఎస్విబి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా క్షీణించినట్లు తెలిసింది. ఈ ప్రకటన తర్వాత డిపాజిటర్లంతా బ్యాంకులో చేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని, డబ్బును ఉపసంహరించుకోవాలని తమ పోర్ట్ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఎస్విబి ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా పడిపోయింది. ఏకంగా 60% షేర్లు క్షీణించడంతో 80 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లింది. శాంటా క్లారా కేంద్రంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన బ్యాంకింగ్ కార్యకలాపాలని నిర్వహిస్తోంది. బ్యాంక్ డిపాజిట్లు, ఖజానా నిర్వహణ సంస్థలకు లోన్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, విదేశీ మారక వాణిజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందిస్తోంది. ఎస్విబి అమెరికాలోనే అతిపెద్ద 16వ బ్యాంక్. కాలిఫోర్నియా, మసాచ్యూసెట్స్ లో 17 బ్రాంచీలతో వినియోగదారులకు సేవలందిస్తోంది. బ్యాంకును, ఎఫ్డిఐసిని షట్ డౌన్ చేయడంతో ఎస్విబి ఆస్తుల విలువ మంచులా కరిగి 209 బిలియన్ల డాలర్ల నుంచి 175 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా టెక్నాలజీ స్టార్టప్లకు రుణాలిచ్చింది. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇది వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. యుఎస్ రెగ్యులేటర్లు ఎస్విబిని మూసేస్తున్నా అధికారికంగా ప్రకటించింది. ఆ బ్యాంకుకు చెందిన ఆస్తుల్ని కూడా సీజ్ చేసింది. అయినప్పటికీ ఆ బ్యాంకును కొనేందుకు తాను రెడీగా ఉన్నానంటూ మస్క్ ట్వీట్ చేశారు. అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్వేర్ కంపెనీ సీఈఓ మిల్ లియాంగ్ టాన్ ట్విట్టర్ ని కొన్నట్లే ఎస్విబిని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్ గా మార్చాలని మస్క్ కి సూచించారు. దానికి రిప్లై ఇస్తూ తాను అందుకు సిద్ధంగానే ఉన్నాను అనేలా ట్వీట్ చేశారు.